రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర ఇప్పుడు మనం వరంగల్ వెళ్దాం వరంగల్ లో బీఆర్ఎస్ కి వరుస షాక్ లు తగులుతున్నాయి పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ని వీడుతున్నారు నేతలు తాజాగా మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ గుటికి చేరారు మరోవైపు తన రాజకీయ గురువు ఆర్ సురేందర్ రెడ్డితో ఎమ్మెల్సీ బస్వరాజ సారయ్య భేటీ అయ్యారు సారయ్య కాంగ్రెస్ గుటికి చేరడం కన్ఫర్మ్ అయినట్లుగా కూడా తెలుస్తోంది సారయ్య పార్టీ మారడం పట్ల జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ ని వీడిన నేతలే ఎంపీ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ అభ్యర్థులుగా ఉన్నారు ప్రస్తుతం ఇదే విషయాన్ని ప్రాంతానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి వరంగల్ నుంచి తిరుపతి సిద్ధంగా ఉన్నారు తిరుపతి ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉంది వరంగల్లో డిటైల్స్ ఏంటి గాయత్రి అసెంబ్లీ ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగాలంటూ కూడా చాలా రాజకీయ నేతలు కావచ్చు మంది కీలక నేతలంతా బీఆర్ఎస్ పార్టీలో జైనటువంటి సిచ్యువేషన్లు చూసాం కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ను వీడుతూ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో అవుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తున్నాం అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక పోరుగల్లుగా ఉద్యమా కిల్లగా ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఒక వెలుగు వెలుగుతూ బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా కారు ఫుల్ జోష్లో ఉంటూ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలంతా కూడా బహుళ నాయకత్వం ఉన్నటువంటి సిచ్యువేషన్లను చూశాం కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వేళ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని నేతలంతా వీడిపోయినటువంటి సిచ్యువేషన్లు గమనిస్తున్నాం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు నియోజకవర్గాల్లో ఇటువంటి సిచువేషన్ కనబడతా ఉంది ఎవరైతే ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వారితో పాటు కూడా ఇతర నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు ఎమ్మెల్యే ఉన్న నేతలు కావచ్చు వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతూ బీఆర్ఎస్ పార్టీపై కూడా చాలా రకాల ఆరోపణలు విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్లు చూస్తున్నాం ఇటీవల బీజేపీ అభ్యర్థిగా వచ్చినటువంటి ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ లో చాలా కీలక నేతగా వివరించారు వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ప్రస్తుతం ఆయన బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రచారం కొనసాగిస్తూ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొనసాగుతున్నారు ఇటు కడియం శ్రీహరి కావచ్చు కడియం కావ్య కూడా బీఆర్ఎస్లో లో చాలా కీలకంగా వ్యవహరించారు డిప్యూటీ సీఎం గా కడియం శ్రీహరి పనిచేశారు ఇప్పుడు వాళ్ళు కూడా బిఆర్ఎస్ పార్టీని వీడి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రచారం దూసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి నేతలు కూడా బీఆర్ఎస్ మూలాలున్న నేతలే బీఆర్ఎస్ ను వీడినటువంటి నేతలే ఇప్పుడు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ గత రెండు వేల ఒకటి నుంచి కావచ్చు ఉద్యమ కాలంలో పోటీ చేసిన వ్యక్తి అంటే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ గమనిస్తే చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక వెలుగు వెలిగి కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు సెకండ్ స్థాయికి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు మండలాలకు సంబంధించిన కేడరు నియోజకవర్గం కేడర్ అంతా కూడా ఒక జోష్లో ఉంటూ ఎప్పుడు చూసినా కూడా కారు పార్టీ ఫుల్ జోష్లో ఉందనే చర్చ కొనసాగింది కానీ పార్లమెంట్ ఎన్నికల వేళ కారు పార్టీ మొత్తం ఖాళీ అవుపోతూ బీఆర్ఎస్ నుంచి బీజేపీ కాంగ్రెస్లోకి వెళుతున్న పరిస్థితి కనబడుతుంది తాజాగా నిన్న జగ్గారెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ మేయర్ గుండు సుధారాన్ని కాంగ్రెస్లో జైన్ అయ్యారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో తన కొడుకుతో కలిసి రేవంత్ రెడ్డిని కలిశారు అప్పుడు ఆ తర్వాతనే గుండు సుధారాన్ని కాంగ్రెస్లో వెళ్తాది కాంగ్రెస్లో జైన్ చర్చ కొనసాగింది కానీ ఆ తర్వాత కొత్త గ్యాప్ పాటించి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు కావచ్చు ఎంపీ పార్లమెంట్ ఎన్నికల భాగంలో కార్యక్రమాలు కావచ్చు ప్రచార కార్యక్రమంలో మొత్తం దూరంగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వరంగల్ నగరంలోనే వరదనపేట వరంగల్ తూర్పు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగినప్పటికీ వరంగల్ నగరానికి సంబంధించినటువంటి అందరూ నేతలు కావచ్చు ఇతర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ పాల్గొన్నారు కానీ మేయర్ గుండుసుదని వరంగల్ నగరంలో పార్టీ మీటింగ్ జరిగినప్పటికీ కూడా వరంగల్ తూర్పు కావచ్చు వరంగదనపేట నియోజకవర్గ మీటింగ్లో ఎక్కడా కనిపించలేదు ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసినటువంటి ఆ ఫ్లెక్సీలలో ఎక్కడా కూడా ఫోటో కనిపించట్లేదు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మేయర్ గుండు అని ఉండట లేనట్టా అసలు ఆమె పొలిటికల్ కెరీర్ ఏ విధంగా కూడా చర్చ అయితే చాలా తీవ్రంగా జిల్లా వ్యాప్తంగా కొనసాగింది ఆ తర్వాత మరుసటి రోజే నిన్న జగ్గారెడ్డి దగ్గరికి చేరుకుని గాంధీభవన్లో మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో జనజాతర కాంగ్రెస్ సభ నిర్వహించారు ఈ సభలో మాజీ కార్పొరేటర్ బోడా డిన్నా ఉద్యమ నేతగా ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ యువ యువనాయకుడు కొనసాగారు ఆయన కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు వీళ్ళిద్దరే కాకుండా నిన్న ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బసవరాజ్ సారాయ్ కూడా పాల్గొన్నట్టు తెలిసింది ఆ తర్వాత కూడా ఫోటోలు బయటకు వచ్చాయి ఆయన కూడా కాంగ్రెస్ లో జైన్ అయ్యేందుకు దాదాపుగా కన్ఫర్మ్ అయింది కాంగ్రెస్ లో జైన్ అయ్యి గత కొద్ది రోజులుగా మంతనాలు జరుగుతున్నట్టు కూడా జిల్లాలో చాలా సర్వ చర్చ కొనసాగుతుంది ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగినప్పుడు కూడా ఆయన ప్రసంగించిన తర్వాత తీవ్రగా జై తెలంగాణ అటువంటి కార్యక్రమాలకు ముగిసే సందర్భంలో కూడా జై కాంగ్రెస్ అంటూ కూడా ఆయన ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అంటూ ఆయన కానీ మళ్ళా తల బాదుకొని కింద కూర్చున్నటువంటి పరిస్థితి అప్పుడు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఒకంత అవాకయ్యారు అంటే దాన్ని గమనిస్తే కనుక వారం పది రోజుల నుంచే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపారు కాంగ్రెస్ నేతలకు టచ్లోకి వెళ్లారు ఆ ఊహ కొద్దే ఆలోచన ఆలోచనకు వద్దే ఆయన జై కాంగ్రెస్ అన్నట్టు కూడా జిల్లాలో చాలా సర్వత్ర చర్చ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది ఇలా పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని చాలా మంది కీలక నేతలు మేయరు ఎమ్మెల్సీ బసరా సరయ్య కార్పొరేటర్లు కావచ్చు ఇతర నేతలంతా వీటిలో సిచువేషన్ కనబడుతుంది ఈ నెల ఇరవై ఎనిమిది మాజీ సీఎం బీఆర్ఎస్ అనేది కేసీఆర్ కూడా వరంగల్లో రోడ్ షో నిర్వహించబోతున్నారు అయితే మాజీ సీఎం కేసీఆర్ వరంగల్ రోడ్ షోలో ఎటువంటి కామెంట్ చేస్తారు బీఆర్ఎస్ ను వీడిన నేతలపై ఏం చెప్తారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలకు ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వరంగల్ నియో వరంగల్ మొత్తం ఉమ్మడి జిల్లా ప్రజానీకానికి కావచ్చు ఉమ్మడి జిల్లా అభివృద్ధికి బీఆర్ఎస్ ఎటువంటి తోహదపడింది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి అనేక అంశాలను కూడా అన్ని చెప్పేటువంటి సిచువేషన్ కనబడుతుంది ఇటు వరంగల్కు కేసీఆర్ రెండు రోజుల్లో రాబోతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్లో లో జరిగిన కీలక పరిణామాలపై చాలా చర్చ అయితే కొనసాగుతుంది బీఆర్ఎస్ పార్టీని ఇంకా పార్లమెంట్కి కేనే తల కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకా గడ్డు పరిస్థితులు చర్చ అయితే కొనసాగుతా ఉంది గాయత్రి రైట్ థ్యాంక్ యూ తిరుపతి అలాగే ఇప్పుడు చిత్తూరు జిల్లా వెళ్దాం చిత్తూరు జిల్లాలో పొంగనూరు మండలంలో రాఘాని పల్లెలో బి